चित्तूर जिल्ला शांतिपुरम मंडलम कनुगलतुट्टी डैरी परिधिलोनी वीर्णमल ग्रामंलो कृष्ण मिल्क यूनियन विजय डैरी चेयरमैन चलसानी आंजनेयुलु मरियु एंडी कोल्ली ईश्वरबाबु आदेशाल मेरकु चित्तूर जिल्लालोनी अनेक ग्रामाललो पाडि रैतुलकु धर व्यत्यासं बोनस पंपिणी चेयडानिकि कृष्ण मिल्क यूनियन विजय डैरी जनरल मेनेजर अनिल कुमार मुख्य अतिथिगा विचेसि रैतुलतो पशुवुल पेंपकं गुरिंचि पाडि अभिवृद्धिकि दोहदपडे विषयालु रैतुलकु चेप्पारु। रैतुलु ई समावेशंलो ముక్త కట్టంతో జనరల్ మేనేజర్ను చాఫ్ కట్టర్ లోన్స్ వెటర్నరీ సర్వీస్ ఈకల మందు డీవామింగ్ టాబ్లెట్స్ మరియు ఇన్సూరెన్స్ గురించి అడిగి తెలుసుకున్నారు। దీనికి రైతులకు కృష్ణామిల్క్ యూనియన్ జనరల్ మేనేజర్ ఒక నెల లోపల అన్ని ఏర్పాట్లు చేస్తామని రైతులకు హామీ ఇవ్వడం జరిగింది। ఏప్రిల్ 1వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు 4 నెలలకు సంబంధించి పాలు పోసిన రైతులకు ప్రతి లీటర్కు 2 రూపాయల చొప్పున కృష్ణామిల్క్ యూనియన్ జనరల్ మేనేజర్ చేతుల మీదుగా బోనస్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు। जयंती जयंती भाग्यलक्ष्मी मूड नूट इन भाग्यलक्ष्मी पदे गोविंदराज సేకరణ విధానం అనేది లేదు। రైతులు ఎక్కడైతే తన ఉత్పత్తి చేసిన పాలనే అమ్ముకొంగా మిగిలియని కుడితట్టుకొసుకునే పరిస్థితులు ఆ రోజులు నాకు తెలిసి నేను చిత్తూరు జిల్లాలో చదువుకునే రోజుల్లో నేను ఇక్కడే చదువుకున్నాను త్రిపురలో చదువుకున్నాను నేను చదువుకునే రోజుల్లో లీటర్ ధర 4.5 రూపాయలు ఆ రోజుల్లో మన జిల్లాలో 3 లక్షల లీటర్ల పాలు వచ్చాయి। ఈ 3 లక్షల లీటర్ల పాలకి ఎక్కడికి తీసుకెళ్లాలో అవగాహన లేని సమయంలో ఉత్పత్తి అమ్ముకోవడానికి లేదు। అప్పుడు ఫెడరేషన్ కంట్రోల్లో ఉండేది మొత్తం రాష్ట్రం మొత్తం అంటే అప్పుడు తెలంగాణ ఆంధ్ర ఇప్పుడు డివైడ్ అయ్యి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉండేది। ఉమ్మడి రాష్ట్రంలో కోఆపరేటివ్ ఫెడరేషన్ అని ఉండేది। ఆ ఫెడరేషన్లో కొన్ని విధానాలు ఉండేవి ఒక జిల్లా వాళ్ళు ఇంకో జిల్లాలోకి వెళ్ళి అమ్ముకోకూడదు అలాగే ఒక జిల్లాలో పాల సేకరణ ఆ జిల్లాలోనే కన్జ్యూమ్ చేసుకోవాలి లేదంటే నెయ్యి చీజు వెన్న బటర్ ఇలా తయారు చేసి పెట్టుకోవాలి అప్పుడు రైతులకు అంత సపోర్ట్ కూడా లేదు। తర్వాత 1992లో మనకి ఇది ప్రైవేటీకరణ అయ్యింది। ఈ ప్రైవేటీకరణ అయినప్పుడు మనకి చాలా ప్రైవేట్ సంస్థలు రావడం జరిగింది కానీ మన కృష్ణ మిల్క్ యూనియన్ను 1960లో కృష్ణా జిల్లా పాడి రైతుల కోసం స్థాపించబడ్డది। ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తను ఆ జిల్లాలో ఉత్పత్తి అయిన పాలని మార్కెట్ చేసుకుంటూ ఆ జిల్లా రైతులకు చాలా సపోర్టివ్గా ఉంటా వచ్చింది। తర్వాత కాలక్రమేణా ఎప్పుడైతే ప్రైవేటీకరణ వచ్చిందో తర్వాత అయితే ఏ జిల్లా వాళ్ళు ఎక్కడికైనా అమ్ముకోవచ్చు ఏ రాష్ట్రంలో వాళ్ళైనా ఎక్కడికైనా అమ్ముకోవచ్చు అనే ఒక విధానం ఏర్పడదు। ఆ విధానం వచ్చినప్పుడు మనం కూడా ఏందంటే మనం కృష్ణా జిల్లాని పరిధిని దాటి పక్క జిల్లాల్లో కూడా వ్యాపారం చేయడం మొదలు పెట్టాం। ఆ మొదలు పెట్టే క్రమంలోనే మనకు ఆ కృష్ణా జిల్లాలో పాలి సరిపోక పక్కనే ఉండే పశ్చిమ గోదావరి జిల్లాకి తర్వాత పక్కన ఉండే ప్రకాశం జిల్లాకి ఆ పక్కన ఖమ్మం జిల్లా ఉండేది ఖమ్మం జిల్లా విస్తరించుకుంటూ పోవడం జరిగింది। ఈ విస్తరణ క్రమంలోనే మనం ఇవాళ చిత్తూరు జిల్లాలో కూడా మనం పాలన సేకరిద్దాము అంటే ఎన్నో కార్యక్రమాలు ఎంత అభివృద్ధి జరిగింది కృష్ణా జిల్లా రైతులకి మనం మిగతా ప్రకాశం జిల్లా రైతులకు కూడా మనం అలాగే ఒక కుటుంబంలాగా ఆ కోఆపరేటివ్ వ్యవస్థలో లేకపోయినా కృష్ణా జిల్లా యూనియన్లో రైతులు మాత్రమే ఆ జిల్లాలో ఉండే సంఘాలు మాత్రమే ఆ యూనియన్లో ఉండే ఓటు హక్కును కానీ ఆ సహకార సంఘానికి కానీ వాళ్ళు మాత్రమే బాధ్యులు వాస్తవంగా బేసిక్గా కానీ మనం పక్క జిల్లాలకు కూడా వెళ్ళి ఆ రైతులను కూడా మన కుటుంబంలో కలుపుకున్నాం కాబట్టి వాళ్ళకు కూడా మనం అక్కడ ఎంత ధర ఇస్తున్నాము ఎలా బోనస్ ఇస్తున్నాము ఆ విధానం ప్రకారం పక్క జిల్లాలకు కూడా సేవ చేయడం జరిగింది।